హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ క్రోనాలజిస్ట్. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఉక్రెయిన్ అనే దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రష్యా దేశం కావచ్చు, దానికి ఆజ్యం పోస్తున్నటువంటి చైనా దేశం కావచ్చు, అమెరికాకి తోడుంటున్నటువంటి మన ఇండియా కావచ్చు. సో ఎందుకు ఆ ఉక్రెయిన్ అనే దేశానికి ఎందుకు సమస్యల భయం వచ్చింది అనే ఒక పాయింట్ తీసుకుంటే, ఇది శాస్త్ర ప్రకారం తెలియజేస్తున్నా. యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం ఏ పేరైనా కూడా కావచ్చు, పేరులో కనుక 18 నెంబర్, 12 నెంబర్, 13 నెంబర్, అదేవిధంగా 34 నెంబర్ ఇలాంటి నెంబర్లు కనుక ఆ దేశానికి పేరుకు వచ్చి ఆ దేశానికి ఉన్న పేరు వచ్చినా లేదా ఆ వ్యక్తికి పేరు వచ్చినా ఆ వ్యక్తి కష్టాల సుడిగుణంలో పడిపోతాడు, ఊహించిన విధంగా ప్రమాదాలను బారిన పడతాడు, అనుకున్నవి జరగవు, డిలే, డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్ లైఫ్ లీడ్ చేస్తారని నాకు అర్థం అని చెప్తుంది న్యూమరాలజీ. కానీ అదే ఉక్రెయిన్ అనేటువంటి పేరు తీసుకుంటే న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే 22 అని ఒక నెంబర్ వస్తుంది, రాహు సంఖ్య అంట. సో రాహు అంటే డిలే, డిస్టర్బెన్స్ అనమాట, మెంటల్ టెన్షన్స్. అదేవిధంగా ఉక్రెయిన్ అనే ఒక దేశానికి సంబంధించిన నంబర్ టోటల్ యాజ్ పర్ జిటిఐఎన్ పాలసీ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 18 వస్తుంది. 18ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు, కష్టాల కడలి అంటారు, ప్రాబ్లమ్స్, యుద్ధ వాతావరణం, లేకపోతే స్తంభించిపోవడం, లేకపోతే ఒక అన్డెవలప్మెంట్, 18 నెంబర్కి ఉన్నటువంటి అబ్రివేషన్స్ చాలా ఉన్నాయి. సేమ్ సిచ్యువేషన్ ఆ దేశం అనుభవిస్తుంది. చుట్టుపక్కల పహారా, చుట్టుపక్కల సైన్యాల బలగాలతో ఈరోజు సతమతం అయిపోతుంది. కారణం ఉక్రెయిన్ అనేటువంటి దేశానికి ఉన్న పేరు. మీరు గమనించండి, మనకు ఒక పేరు విషయం చెప్తున్నా, 16 అక్షరాలు ఉన్నటువంటి ఏదైనా సరే నిలబడదు, దాదాపుగా అది అంతరించిపోతుంది, నష్టపోతుంది, చాలా ఇబ్బందులు పాల్గొంటుందని చెప్తూ ఉంటా. అమెరికా వాళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పి కట్టారు మార్కెట్ను, కొన్ని 10ల సంఖ్యలో ఉన్న బిల్డింగ్ అనమాట అది. కానీ ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 16 అక్షరాలు ఉన్నాయి. అది నెట్ట నిలువున కూలిపోయిందండి. అగ్రరాజ్యం అది కడితేనే కూలిపోయింది అని ఒకసారి ఆలోచించండి, 16 ఉన్నటువంటి పవర్ ఏంటనేది. అదేవిధంగా అదే అమెరికా వాళ్ళు 13 నెంబర్లు అసలు వాడరండి. మీరు ఎవరైనా అమెరికాలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు తెలిసిన వాళ్ళు ఉన్నవి కూడా చెక్ చేసుకోండి, ఫ్లైట్లో కానీ, సీట్స్లో కానీ, థియేటర్లో కానీ, ఎక్కడన్నప్పుడు మ్యాక్సిమం ఒక రూమ్స్లో కానీ, హోటల్స్లో కానీ 12 ఉంటుంది, అంటే 13 ఉంది, మళ్ళీ నెక్స్ట్ 14కి వెళ్తారు వాళ్ళు, 15 అలా. 13 అంటే వాళ్ళకి భయం. 13 ఒకదని చెప్పాలంటే డెత్ నెంబర్ అంటారు, అంతే యాక్చువల్గా బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అంటారు, ఒక వ్యతిరేకమైనటువంటి నెంబర్ అనమాట అది. ఆ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్లో ఉండరు అని నమ్ముతారు వాళ్ళు. అంటే అంత నమ్మినారు కనుకనే వాళ్ళు అగ్రరాజ్యాధిపతులు అయ్యారని మనం ఖచ్చితంగా చెప్పాలని చెప్తుంది న్యూమరాలజీ. కనుక ఇక్కడ ఆ ఉక్రెయిన్ అనేటువంటి పేరు కూడా దేశానికి చాలా రాంగ్ నెంబర్స్ ఉన్నాయి. అందులో క్రోనాలజీ వాల్యూస్ తీసుకుంటే 12ని హ్యాంగ్డ్ మ్యాన్ అంటారు, ఆ నెంబర్ వచ్చేస్తుంది. సో ఎటు చూసుకున్నా అంత మంచిగా లేదు కనుక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఆ దేశం అనుభవిస్తుందని మనం ఖచ్చితంగా శాస్త్ర ప్రకారం మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మనకు ఒక పేరే కథను సింపుల్గా తీసుకోవద్దండి. అది దేశం పేరు కావచ్చు, ఒక వ్యాపార సంస్థ పేరు కావచ్చు, ఒక వ్యక్తికి ఉన్నటువంటి పేరు కావచ్చు. సో ఒక పేరు అంటేనే దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ కూడా ఉంటుంది. సో పాజిటివ్ ఉన్నప్పుడు మంచి ఫలితాలు అనుభవిస్తారు, నెగిటివ్ ఉంటే ఆటోమేటిక్గా ఎవరితో చెప్పక్కర్లేదు, టోటల్గా మైనస్ అనేది వాళ్ళే అంతరించిపోయేటువంటి జీవితం ఏర్పడుతుంది, లేదా ఒక బానిసలుగా మారిపోయేటువంటి జీవితం రావచ్చు, లేదా ఎప్పుడూ తలదించుకునే జీవితం వచ్చేసే అవకాశాలు లేకపోలేదు అని చెప్తుంది ఈ ఉక్రెయిన్ అనేటువంటి పేరులో ఉన్న నంబర్ అని చెప్తుంది న్యూమరాలజీ. సో కనుక వీళ్ళు దాదాపుగా కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. సో ఇలాంటి పేరున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలాంటి దేశాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అసలు పేర్లో ఉన్న విలువ ఏంటి, మీరు ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్తారండి. మనకు 7th ప్లేస్లో ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వై లెటర్ ఉంటే ఒక డామినేటింగ్ లెవెల్ వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేస్తారని చెప్తుంది న్యూమరాలజీ. అది మనిషి కావచ్చు, దేశం కావచ్చు. ఏఎంఈఆర్ఐసిఏ 7th ప్లేస్లో ఏ అండి, అమెరికా డామినేటింగ్, ప్రపంచాన్ని డామినేట్ చేసే స్థాయికి లో ఉంది ప్రజెంట్, ఫ్యూచర్ కూడా ఉంటుంది, నో డౌట్. సో
ఇలా ఒక న్యూమరాలజీ ఆస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఒక వ్యక్తి మీద పనిచేస్తుంది అని ప్రగాఢంగా నమ్ముతూ మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయడం, తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.